నమస్తే అన్న. ఏం పేరేనా? ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. మళ్ళీ హోటల్ పండుగ వస్తుంది, చూస్తురా? అంతేనా? జోరు నడుస్తుందా? తనకి అన్ని రెపరెపలు ఆడుతూ ఉన్నాయి కదా సంబర్పేట గల్లీలన్నీ. ఏమంటున్నారు మరి? టఫ్ అంటే ఎంత టఫ్ అని చెప్పలేము కానీ పద్మారావు గారికి కొంచెం పబ్లిక్ లో ఉన్న సింపతి బాగుంది, పబ్లిక్ లో పేరు ఉంది. మరి వెనక చేసిన ఇంటికి మనం వేసుకోము కదా. అచ్చా, వాళ్ళు చేసిపోయారు. మీరు వేసినా కూడా ఏం అనలేము కదా, ఎవరు వచ్చినా ఇటు అదే జై శ్రీరామని రాసే వరకు నేను అనుకున్నారు. జై శ్రీరామని రాస్తాం, జై శ్రీరామ్ రాయడానికి ఏముంది, హిందూ కాబట్టి ఎవరైనా రాస్తారు దాంట్లో. అంతేనా? ఎట్లా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? ఇక్కడ నార్మల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితేనేమో చెప్పండి, ఇట్లా చెప్పడానికి బాగుంటుంది. ఎంపీ కాబట్టి క్యాండిడేట్ బట్టే వేస్తారు. అప్పుడైనా క్యాండిడేట్ బట్టే వేస్తారు, ఎప్పుడైనా క్యాండిడేట్ అలా. ఇప్పుడు ఉన్నదెవరు? కిషన్ రెడ్డి ఉన్నాడు, పద్మారావు గౌడ్ ఉన్నాడు, దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ తీసేసింది కిషన్ రెడ్డి. ఎందుకు దానం నాగేందర్ ఎందుకు తీసేసారు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండి, మొన్నటిదాకా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఆయన, ఆయన ఎట్లా తీసేస్తాం? ఖైరతాబాద్ కానీ అంబర్పేట కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు సికింద్రాబాద్ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఏరియాలో మాత్రం ఇప్పుడు పద్మారావు కూడా సికింద్రాబాదే కదా. పద్మారావు గారు కానీ లేదంటే కిషన్ రెడ్డి కానీ ఇద్దరి మధ్య. సరే సరే, పద్మారావు అంటే ఆయన మాస్ లీడరు, ఇదివరకు చాలాసార్లు అందరికి అందుబాటులో ఉంటారని చెప్పేసి అని అంటారు. మొన్నటిదాకా మీకు ఎంపీగా ఉండి కేంద్ర మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి చేసిన పనులు ఏంటంటే ఇక్కడ బాగా ఏమనుకుంటున్నాను అంటే ఇది సూపర్ చేసిండు అబ్బా, అసలు మామూలు గల్లీ వెలిగిపోతుంది అబ్బా అని చెప్పేసి అంటారు. కొన్ని పనులు ఉంటాయి కదా, ఏం చేసి ఇప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే గెలవలేదు కిషన్ రెడ్డి గారు. నాకు సెటైర్ వేస్తున్నారా? ఏం చేయలేదు, ఏం చేయండి మరి, ఏం చేయండి. ఎంపీ ఎట్లా అండి? ఇప్పుడు ఇప్పుడు ఇదే అంబర్పేట కాన్స్టిట్యూన్సీ నుంచి 3 టైమ్స్ అయ్యింది, అదొకటి 4th టైం కూడా అవుతుండే కదా. అచ్చా, మంచిగా చేస్తుంటే అది కూడా వాస్తవమే సార్. మరి ఎట్లా ఎంపీ కూడా ఎంపీ అయిపోయిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయిపోయాడు. అవును, ఇప్పుడు అది ఆయన లక్, సింపతి ఒకటి, లక్ ఒకటి. సింపతి లక్ వర్కౌట్ అవుతుందా అండి? ప్రతిసారి కాకపోవచ్చు, కాకపోతే ఆ టైం అయింది అంటే జనాలకు ఏదో మంచి చెడు జరగాలి కదండి. మంచి చెడు అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఇయర్లో ఏ మంచి చేశారంటే టీఆర్ఎస్ కోట్లేసారు నిలబెట్టినా గెలిచింది. ఇప్పుడు అది నడవలేదు కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ విషయం చూసుకోండి, సిటీలో తప్ప బయట అంతా వచ్చింది. అవును, ఎట్లా ఉంది నాలుగు పరిపాలన? కాంగ్రెస్ ఏం చేసింది అనేసారు, అదే అంటున్నా నేను కూడా. మార్పు కోసం వేసారు. ఆ మార్పు ఎట్లా ఉంది అంటున్నా? మార్పు ఏం లేదు కాబట్టి పక్కకు పెట్టి మాట్లాడారు. ప్రజాపాలన అన్నారు, మొత్తం ఆ గోడలు బదులు కొట్టినామన్నారు, ఈ గోడలు బదులు కొట్టినామన్నారు, ఆడోళ్లకు మొత్తం ఫ్రీ బస్ ఇచ్చినామంటుండు, 6 గ్యారెంటీలు ఇచ్చినామంటు. అంతేనా? ఆడోళ్ళకి ఏం జరిగింది? ఏం లేదు, బాగానే జరిగిందండి. బస్సులలో గొడవలు ఏమన్నాయి కదా, వాళ్ళకి ఆడోళ్ళ గుడ్లు పట్టుకొని కొట్టుకున్నారు. వస్తున్నాయి అంటే 2000 మదర్ ఇప్పుడు వెళ్ళిపోయారు, మా మదర్ వెళ్ళిపోయారు. 2500 లేదు, ఫ్రీ కరెంట్ ఏదన్నా 200 యూనిట్స్ చదువు లేదు. ఎందుకు ఇస్తున్నారు అట్లా? మొత్తం 6 గ్యారెంటీలు 5 అమలు చేసినా ఇంకొకటే మిగిలింది, ఏది 2500 ఇవ్వాలి రేపు అంటారు. ఇప్పుడు 100% 10% వరకు ఒకరు చేసి అందరు చేసిన కూడా కాదు కదా, కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అందరికి వచ్చినప్పుడు అంత చేసినాడు. ఈరోజు ఏంది రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ పే ప్రతి అమ్మ ఏది ఆడపడుచుకు 2500 బ్యాంకులో వేస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. అంటే తెలియకరడా తెలిసానడా? ఇప్పుడు ఏంటండి, వాళ్ళు చెప్పుకోవడం ముందే చెప్తారు కానీ వాస్తవంలో ఏం జరుగుతుందో అది పబ్లిక్కి తెలుస్తుంది. 100% వాళ్ళు ఏముంది నేను వేసినా అంటే వేసినా అని చూసి పేపర్లు చూస్తారు, రియాలిటీకి చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 100% రైట్. నిజంగా చెప్పండి సార్, అదంతో ఎంతో మీరు ఒక యువకులు ఉన్నారు, ఎవరు గెలిస్తే పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన సికింద్రాబాద్ మంచిగా జరుగుతాను అనుకుంటున్నారు? అంతేనా? ఆలోచించాలి ఎవరు గెలిస్తే మంచిగా. ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినా పర్లేదు అంటే ఎక్కువ జర కొంచెం ఈయన గెలిస్తే మాకు ప్రజలకు అందుబాటు ఉంటాడు, నాకు పనులు జరుగుతాయి అనేది ఒకటి ఉంటుంది కదా. కిషన్ రెడ్డి అయితే బాగుంటుందా లేకపోతే పద్మరావు గౌడ్ అయితే బాగుంటుందా? అవైలబుల్గా ఉండేది మాత్రం పద్మరావు గౌడ్. ఎందుకంటే ఇక్కడ మాకంతా మాకు ఎక్కువ కిషన్ రెడ్డి గురించి ఐడియా ఉంది, పద్మరావు గురించి మా కాన్స్టిట్యున్సీ కాదు ఇప్పుడు ఎంపీ కాబట్టి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళతో చేసుకున్నా ఆయన పబ్లిక్లో అవైలబుల్గా ఉంటుంది. మాస్ లీడర్ కొంచెం ఈయన కొంచెం బిజీగా ఉంటాడు కానీ ఆయన కొంచెం అవైలబుల్గా ఉంటాడు. రైట్, నువ్వు చెప్పాల్సిన పర్లేదు, నేను అర్థం చేసుకోగలుగుతాను. థ్యాంక్ యూ.